నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయుంచి చల్లగా దీవించు తండ్రి, రోజు గుర్తు చేస్తానని మాత్రం కోపం తెచ్చుకోమోక. ఎపిసోడ్ స్టార్టింగ్లో అయితే యాష్ అండ్ గో వైల్మర్ పోకిమన్ మీద గో యొక్క ప్రాజెక్ట్ మీ ట్రయల్ మిషన్ కోసం వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు రావాల్సిన థీమ్ ఓల్ లొకేషన్కి అయితే చేరుకుంటారు. సో డానికా వాళ్ళని అయితే రిసీవ్ చేసుకుంటుంది. అంతేకాకుండా డానికా ట్రయల్ మిషన్ అయితే మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కనిపించిన షిప్లో స్టే చేయాలి అని చెప్తూ ఉంటుంది. యాష్ నుండి వెళ్తుండగా డానికా యాష్ని అయితే ఆపుతుంది. ఇందులో కేవలం ఛాలెంజర్స్ మాత్రమే ప్రాక్టీస్ పెట్ చేయాలని చెప్తూ ఉంటుంది. ఇంకా డానికా గోని తన పోకిమాన్ని ఎంచుకోమంటుంది. గోని తన పోకిమాన్గా ఇంటాలియన్ అయితే ఎంచుకుంటాడు. సో వెళ్లే ముందు గో గ్యారీ గురించి డానికాని అడుగుతాడు. అందుకు డానికా గ్యారీ వేరే ట్రయల్ మిషన్లో ఉన్నాడు అని చెప్తుంది. సో గో అయితే లోపలికి వెళ్తాడు. సో అప్పుడే ఆ సీజన్ సంబంధించిన థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి నారోయింగ్ ది చేసర్ చేస్. ఇక్కడ గో అయితే లోపలికి అయితే వచ్చి ఉంటాడు. అప్పుడే డానికా గోకి కాల్ చేసి ఇలా అంటుంది, ఈ షిప్ లో చాలా మంది ట్రైనర్స్ అయితే ఉంటారు, ఒకరికి ఒకరు బ్యాటిల్ అయితే చేసుకోవాలి, చివరికి ఒక ట్రైనర్ మాత్రమే మిగిలి ఉంటాడు. సో తనకి 3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తూ ఉంటుంది. అప్పుడే గో దగ్గరకు ఒక గ్రాండ్ బుల్ ట్రైనర్ అయితే వస్తాడు. సో గో అయితే తన ఇంటాలియన్ యొక్క మడ్ షాట్ ని యూజ్ చేసి గ్రాండ్ బుల్ ట్రైనర్ డిఫీట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి మరొక ట్రైనర్ అయితే వస్తాడు. తను ఎవరో కాదు, తన ఫ్రెండ్ అయిన హోరెస్ అండ్ తన గార్డ్ వేర్ అని తెలుస్తుంది. సో ఇద్దరు కూడా మీట్ అవుతారు. అప్పుడే వాళ్ళ రూటమ్ ఫుల్ లో 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అప్పుడే ఒక్కసారిగా బర్బరకల్ ట్రైనర్ అండ్ జాంగుస్ ట్రైనర్ ఇంటాలియన్ మీద అటాక్ చేయబోతారు. సో గార్డ్ వేర్ అయితే ఇంటాలియన్ అయితే డిఫెన్స్ చేస్తూ ఉంటుంది. వెంటనే ఇంటాలియన్ బర్బరకల్ ని జాంగుస్ ని డిఫీట్ చేస్తుంది. డ్రోన్ నుండి 3 ట్రైనర్స్ ఎలిమినేట్ అయ్యారని చెప్తూ ఉంటుంది. సో ఇదంతా యాషన్ డ్రానికా హోలోగ్రాఫిక్ స్క్రీన్లో చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో స్టిల్లింగ్ ఒకేసారి 2 పోకిమాన్స్ని డిఫీట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లైలా అయితే వస్తుంది. లైలా ఉండి మన ఇద్దరం కలిసి బ్యాటిల్ చేద్దామని అంటుంది. ఆ తర్వాత మన వాళ్ళని అయితే చూపిస్తారు. వాళ్ళ రోటమ్ ఫుల్ మ్యాప్ని అయితే చూస్తూ ఉంటారు. అందరు కూడా ఇద్దరిద్దరుగా కలిసిపోయి ఉంటారు. ఇంకా గో అండ్ హోరెస్ కూడా ఒక టీమ్గా ఉంటారు. అప్పుడే మన వాళ్ళ దగ్గరకు బనెట్ అండ్ షిఫ్ట్ ట్రైనర్స్ అయితే వస్తారు. వెంటనే వాళ్ళు ఇంటాలియన్ మీద గార్డ్వేర్ మీద అటాక్ చేస్తారు. గార్డ్వేర్ నుండి తన లైట్ స్క్రీన్తో ఇంటాలియన్ని సేవ్ చేస్తుంది. అప్పుడే ఇంటాలియన్ బనెట్ మీద అటాక్ చేస్తుంది. సో బనెట్ అయితే డిఫీట్ అవుతుంది. వెంటనే షిఫ్ట్ ఇంటాలియన్ మీద తీవ్రంగా అటాక్ చేస్తుంది. గార్డ్వేర్ నుండి ఇంటాలియన్ మీద హిల్ పల్స్ మూవ్ అయితే యూజ్ చేస్తుంది. సో ఇంటాలియన్ మళ్ళీ రికవర్ అవుతుంది. సో తన లిక్విటేషన్ మూవ్తో షిఫ్ట్ని డిఫీట్ చేస్తుంది. ఇక్కడ స్టింగ్లింగ్ అండ్ లైలా ఇద్దరు వేరే ట్రైన్స్ని డిఫీట్ చేస్తూ ఉంటుంది. డానికా అయితే ఇదంతా గమనిస్తూ ఉంటుంది. అప్పుడే డానికా ఈ మిషన్లో కొంచెం మసాలా యాడ్ చేద్దామని చాలా పోకీబాల్స్ని ఆ షిప్లోకి అయితే పంపిస్తుంది. ఆ పోకీబాల్స్ నుండి కాఫింగ్స్, జంప్లు, రొసేలియా పోకీమాన్స్ అయితే వస్తాయి. ఆ పోకీమాన్స్ వాటి స్లీప్ పౌడర్ స్మోక్ స్క్రీన్ అటాక్ చేసుకుంటూ షిప్ మొత్తం అయితే స్ప్రెడ్ అవుతాయి. సో మన వాళ్ళైతే వాటి నుండి తప్పించుకుంటారు. కొంతమంది ఆ పోకీమాన్ యొక్క స్లీప్ పౌడర్కి ఎలిమినేట్ అవుతారు. సో మన వాళ్ళైతే సేఫ్గా ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక అరుపు అయితే వినిపిస్తుంది. సో మన వాళ్ళు అరుపు వినిపించిన వైపు అయితే వెళ్తారు. అక్కడే స్టింగ్లింగ్ అండ్ లైలా ఉంటారు. లైలా ఉండి స్టింగ్లింగ్ తన పోకీమాన్ మీద అటాక్ చేశాడు అని నటిస్తూ ఉంటుంది. సో గో అయితే నమ్మడు, కానీ హోరెస్ ఉండి హెల్ప్ చేయాలి అని లైలా దగ్గరకు వెళ్తాడు. అప్పుడే స్టింగ్లింగ్ లైలా వాళ్ళ పోకీమాన్స్తో గాడ్వేర్ మీద అటాక్ చేస్తారు. సో గాడ్వేర్ చాలా ఇంజూర్ అవుతుంది. సో గో యొక్క ఇంటాలియన్ మాత్రమే మిగిలి ఉంటుంది. గో ఉండి అక్కడున్న వాటర్ని యూజ్ చేసుకుని అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ చివరికి ఇంటాలియన్ అయితే దొరికిపోతుంది. అంతేకాకుండా ఇంటాలియన్ని బంధించి అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే గాడ్వేర్ ఇంటాలియన్ని సేవ్ చేస్తుంది. చివరికి మన వాళ్ళు కలిసి స్టింగ్లింగ్ లైలా పోకీమాన్స్ని డిఫీట్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఎలిమినేట్ అవుతారు. చివరికి వాళ్ళిద్దరు మాత్రం మిగిలి ఉంటారు. డానికా కాల్ చేసి మీ ఇద్దరులో ఒకరు మాత్రమే విన్ అవ్వాలి అని, మీ ఇద్దరు బ్యాటిల్ చేయాలని చెప్తుంది. చివరికి మన వాళ్ళు కూడా బ్యాటిల్ చేస్తారు. సో ఇంటాలియన్ హైడ్ అయ్యి అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గాడ్వేర్ మూన్ బ్లాస్ట్ మూని యూజ్ చేసి ఇంటాలియన్ అయితే డిఫీట్ చేస్తుంది. సో హోరెస్ అయితే విన్ అవుతాడు. నెక్స్ట్ దీనిలో డానికా హోరెస్కి 3 టోకెన్స్ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా రన్నర్కి 2 టోకెన్స్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న స్టింగ్లింగ్కి లైలాకి 1-1 టోకెన్స్ అయితే ఇస్తుంది. అప్పుడే క్విల్లన్ కాల్ చేస్తాడు. వాళ్ళ ట్రయల్ మిషన్లో గ్యారీ విన్ అయ్యాడని చెప్తాడు. అప్పుడే వాళ్ళు విన్ అయిన టోకెన్స్ని వాళ్ళు ఉన్న ర్యాంక్ని అయితే చూపిస్తారు. సో 12 టోకెన్స్తో గ్యారీ అయితే లీడ్లో ఉంటాడు. సో గో అయితే థర్డ్ పొజిషన్లో ఉంటాడు. సో గో అయితే చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు. సో ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 20 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గాయస్.